నిజంగానే అక్క చెల్లెలు కూర్చొని మాట్లాడుకోవాలంటే ఇబ్బంది అవుతది. మీటింగ్ పెట్టుకోవాలి, మీ యొక్క డబ్బులు కట్టడం కానీ వడ్డీ లేని రుణం లెక్క చూసుకోవాలన్నా గ్రూపుల మీటింగులు కావాలన్నా మనకు ఒక నీడ కావాలి. కావాలనే అవుతా. మరి మీ అందరు కోరింది కనుక మా నిర్మల గారు కోరిండు. మొన్ననే ఒక 20 గుంటల జాగ కూడా ఒక్క దగ్గర ఇచ్చినాం. అయితే అది ఒక్కటి సరిపోదు, ఇంకొక రెండన్న మూడన్న నాలుగు దిక్కులు నాలుగు గడితే అందరికీ కూడా హుజూరాబాద్ లో సౌలత్ అవుతుందని అంటున్నారు. నేను తప్పకుండా మీకు ఒక నాలుగు మహిళా భవనాలు హుజూరాబాద్ కు మంజూరు చేస్తా. నాలుగు దిక్కులు నాలుగు చేసుకుందాం. ఎప్పుడైతే ఒకటి మొన్న శంకుస్థాపన కూడా చేసినాం, పని స్టార్ట్ అవుతుంది రేపు మాపు. అదేమో చిన్న పెద్ద కడుతున్నాం పట్టణానికి అందరికీ పనికొచ్చేటట్టు. ఇంకో మూడు దిక్కులు కూడా ఒక మూడు ఎక్కడ జాగ దొరికితే అక్కడ మనకు మంచి జాగ చూసి అందరికీ సౌలత్ ఉండేటట్టుగా చూసి తప్పకుండా మరో మూడు మహిళా భవనాలు కూడా మీకు మంజూరు చేసుకుందాం. మరి ఈరోజు ఇంకో చెల్లె ఏమంటుంది అన్న, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అంటుంది. మేము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం, కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. మాకు తొందరగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి అంతటైనాయి, మా ఒక్క హుజూరాబాదులనే కాలేదు. రమాదేవి అన్నదా, అంతటైనాయి ఒక్క మా హుజూరాబాద్ లో ఇల్లు కాలేదు. జర నువ్వు శ్రద్ధ పెట్టు, మాకు తొందరగా కట్టించి మమ్మల్ని ఇళ్లకు జోలియమని అడుగుతున్నది. అదేవిధంగా రమాదేవి గారు ఏమంటున్నారంటే స్వంత జాగలో కూడా మాకు అక్కడక్కడ గుడిసెలో గూనె పెంకలో రేకులు వేసుకొని ఉన్నాం. మా జాగలో మేము కట్టుకుంటాం, మాకు గట్ల కూడా కొంత సౌలతి. కిరాయకున్న వాళ్ళకేమో కట్టిన ఇంట్లకు దోలియమని అడుగుతున్నది. మేము చెప్పకముందే కొడుతున్నామేమే, నేను అడిగింది అన్న ఇస్తా అన్నానా, అడిగిందనే అన్న నేను. అయితే స్వంత జాగలు కావాలని అడిగిండ్రు, కిరాయకున్న వాళ్ళకు కట్టిన ఇంట్లోకి తోలియమని అడుగుతున్నారు. వాస్తవానికి మేము చేసినాం మా దగ్గర, మీరు ఎవరైనా వచ్చిందో మీకు చుట్టాలు ఉంటే సిద్దిపేటకు పోతే తెలుస్తుంది. లేదా బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ మున్సిపాలిటీలో 1350 మందిని ఇళ్లకు దొలిండు. బాన్స్వాడ మున్సిపాలిటీలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు అంటే స్పీకర్ గా అసెంబ్లీలో మీద కూర్చుంటాడు చూడు, మీరు ఆ టీవీ చూస్తే కనబడతాడు, పెద్ద మనిషి పొడుగు ఉంటాడు. 1350 ఇళ్లు కట్టి ఇళ్లకు దొలిచ్చింది. మన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో 2000 ఇళ్లు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కట్టి ఇళ్లకు వారు తోలిచ్చడం జరిగింది. సిరిసిల్లలో మన కేటీఆర్ గారు కూడా ఇళ్లకు తోలిచ్చింది. సిద్దిపేటలో నేను కూడా ఒక 2400 ఇళ్లు కట్టి అక్కా చెల్లెలను ఇళ్లకు తోలిచ్చినాం పేదవాళ్ళని. కానీ దురదృష్టం ఏంటంటే మన హుజూరాబాద్ లో మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇళ్లకు పోయిన పాప అనబోలే. పోయిందా అమ్మా, ఎవరన్నా పోయిందా ఇళ్లకు ఎక్కడన్నా? ఒక్కరు కూడా పోలే. మరి కావాలన్నా వద్దా మనకు? ఇది ఎవరి నిర్లక్ష్యము? తెలంగాణలో అందరు మంత్రులు కట్టిండ్రు, 10 ఎక్కువ 10 తక్కువ కట్టిండ్రు, ఇళ్లలకు దోలిచ్చిండ్రు. కానీ హుజూరాబాద్ లో మాత్రం ఒక్క మనిషి కూడా ఇళ్లలకు పోలే ఇప్పటిదాకా. ఇది వాస్తవమా కాదా? నేను గిరే మాట అంటే బాగా పౌరుషానికి వస్తున్నారు, నన్ను లేనిపోని మాటలు అంటున్నారు, నన్ను దిడుతా ఉన్నారు. నేను అన్న దాంట్లో తప్పుందా? ఎవరికన్నా ఒక్క ఇల్లు వచ్చిందా అక్క? మరి ఒక్క ఇల్లు కూడా నువ్వు ఇయ్యలేదు అని నేనంటే వాళ్ళు నన్ను తిడతా ఉన్నారు. ఇది న్యాయమా అమ్మ? నేనేమన్నా అయ్యా మీరు 7 ఏళ్ళు మంత్రిగా ఉండి ఒక్క ఇల్లు కూడా మీరు కట్టలేకపోయిండు, ఇళ్ళల్లా దూరలేకపోయింది, ఆ బాధ్యత నేను తీసుకుంటా, నేను ఆ జిమ్మెదారు నేను తీసుకుంటా. మేము ఎట్లయితే బాన్సువాడ కాడనో ఖమ్మంలోనో కరీంనగర్ మన సిద్దిపేటనో మిగతా పట్టణాల్లో ఎక్కడైతే కట్టినమో అదే పద్ధతిలో మన హుజూరాబాద్ లో మన జమ్మికుంటలో కూడా కట్టించి నేను ఇళ్లకు దోతా అన్న, ఇదేమన్నా తప్ప అక్క? ఇళ్ళు ఏమైనా భూత పదాలు ఉన్నాయా? తప్పుడు మాట ఉన్నదా? నేను ఈ మాట అంటే ఉలిక్కి పడుతున్నారు, నన్ను అనరాని మాటలు అంటున్నారు.